శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ప్రశ్న ఏంటంటే, శనిగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఏం పరిహారాలు చేస్తే మాకు ఆ శనిగ్రహం అనుకూలిస్తుందండి అనేది ప్రశ్న. శనిగ్రహం జాతకంలో లగ్నంలో కానీ కొన్ని స్థానాల్లో కానీ ఉండి బాలగ్రహాలు వచ్చినప్పుడు వాటి విడిగా శాంతులు ఉన్నాయి. తర్వాత ఏళ్నాటి శని సాడే సాతి అంటారు కదా, సాడే సాతికి కొన్ని శాంతులు, అర్ధాష్టమి శని అష్టమం శని ఉన్నప్పుడు పట్టుబడిన వారికి అష్టమంలో శని అని ఒక సామెత అన్నమాట. అష్టమంలో శని చాలా తీవ్రమైన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఎలాంటి బాలారిష్టాలుగా జాతకంలో ఉన్న పసిబిడ్డలకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎంత వయసు వాళ్ళకన్నా ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనులు జాతకంలో శని అనుకూల స్థానంలో లేక దశాంతర దశ జరిగేటప్పుడు అనుకూల ఫలితాలు ఇవ్వడేమో అనుకునేటప్పుడు, ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు కానీ ఏం చేయాలి అంటే, ప్రధానంగా నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుని విగ్రహానికి శనివారం నాడు ఉదయకాలంలో ఆయనకి ఆముదంతో కానీ ఆవాల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ కొంచెం ఎక్కువ ధారగా కారేటట్టుగా పోయకుండా మజ్జివేలుతో ఆ విగ్రహం మొత్తాన్ని చక్కగా మర్దం చేసి ఆవు పాలల్లో వట్టివేర్లు రకరకాల సుగంధ ద్రవ్యాలు వేసి అభిషేకం చేసి మళ్ళీ మామూలు నీళ్లతో ఎండు ద్రాక్ష రసంతో ఇలా అనేక రకాలుగా మామూలు ద్రాక్ష నల్ల ద్రాక్ష జ్యూస్ తయారు చేసుకుని వెళ్ళి వాటితో అభిషేకం చేసి మామూలు నీళ్లతో మళ్ళీ అభిషేకం చేసి చక్కగా వస్త్రంతో తుడిచి నల్లటి వస్త్రాన్ని పై పంచి గాను పంచి గాను కట్టి నల్లటి శంఖ పుష్ప పువ్వులు కానీ ఏదైనా నల్లటి పువ్వులను మాలగా వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఉప్పు మీద నువ్వుల నూనెతో మట్టి ప్రమిదతో దీపారాధన చేసి శనిదేవుని ఉద్దేశించి 8 ప్రదక్షిణలు, నవగ్రహాలను ఉద్దేశించి 9 ప్రదక్షిణలు చేసినట్లయితే నల్ల నువ్వులు బెల్లం నల్ల బెల్లంతో చేసినటువంటి నల్ల చుమ్మిరిని లేదా కొంచెం అన్నంలో నువ్వులు వేసి వండినటువంటి బెల్లము తేనె నెయ్యి వేసి వండినటువంటి దాన్ని కొంచెం ఒక పచ్చని అరిటాకులో కానీ బాదమాకులో కానీ మోదుగాకులో కానీ నివేదన చేసినట్లయితే నల్ల గంధము నల్ల కుంకుమ నల్ల అక్షతలతో శనీశ్వరుని యొక్క పంచోపచారాలు పూజ చేస్తూ అష్టోత్తరం చదువుకున్నట్లయితే శనిదేవుని విగ్రహం దగ్గర పడమరాభిముఖంగా పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర చేసినట్లయితే చాలా రకాలుగా అనేక రకాల శనిదోషాలు పోయే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, శనిదేవుని యొక్క విగ్రహాన్ని ఒక తయారు చేయించి ఇనుముతో 800 గ్రామ్స్ బరువు ఉండాలి, 8 ఇంచెస్ పొడుగు ఉండాలి. ఒక స్టీల్ తాంబూల పళ్ళులో కానీ ఇనప తాంబూల పళ్ళులో కానీ ఆ శనిదేవుని విగ్రహాన్ని పెట్టి ధూపదీప నైవేద్యాలతో నల్ల గంధం నల్ల కుంకుమ నల్లాక్షతం నల్లాక్షతలు నల్ల పుష్పాలతో పూజించి ఒక నల్ల వస్త్రాన్ని కప్పి దాని మీద మినుములు నువ్వు నల్ల నువ్వులు నల్ల బెల్లము దొడ్డు ఉప్పు సముద్రం ఉప్పు అన్నమాట కళ్ళుప్పు ఇవన్నీ కూడా పెట్టి నువ్వుల నూనె మట్టి పిడతల్లో నువ్వుల నూనె పోసి పెట్టి ఏదైనా ఒక శనిదేవుని యొక్క దానాన్ని శనీశ్వరుని యొక్క దానాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలా ఉండాలని ఉంది, చింపిరి బట్టలతో బట్టతలతో బక్కపరచగా మట్టి కొట్టుకున్నట్టుగా ఉన్నటువంటి నల్లని రూపంతో ఉండే వాళ్ళని చూచి వారికి గనక ఒక 800 రూపీసో 2600 రూపీసో మన ఓపికను బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి దానం పుచ్చుకుంటానికి ఎంత అయితే దక్షిణ ఇస్తే అనే దాన్ని బట్టి మనం తీసుకోవటం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆ దానం స్వీకరించేలాగా చేసుకుంటే వెంటనే మంచి శుభ ఫలితాలు, శనిదేవుడు శాంతించే అవకాశం. ఇక మూడవది ఏంటంటే, శనీశ్వరుని యొక్క వాహనమైనటువంటి కాకికి ప్రతినిత్యం 6 మంత్స్ కానీ లేదా శనివారం కానీ ఒక 80 గ్రామ్స్ గోధుమ పిండిలో 8 డ్రాప్స్ ఆవాల నూనె 8 డ్రాప్స్ నువ్వుల నూనె 1/8 కళ్ళు ఉప్పు కళ్ళు వేసి కొంచెం ఆవు పాలు పోసి కలిపి నీళ్లు కూడా కొంచెం పోసి కలిపి చేతితో చపాతి వలె చేసి పేనం మీద కాల్చి చిన్న చిన్న తుంపులుగా చేసి ఎంగిరి కానటువంటి స్టీలు పళ్ళెల్లో కానీ స్టీలు ప్లేట్లో కానీ పెట్టి ఇతర జీవరాశులు ఏమి అంటుకోకుండా కాకులు వాలి వాటి మీద ఆహారాన్ని స్వీకరించేటట్టుగా
మనం చూసుకోగలిగితే, ముఖ్యంగా కుక్కలను ముట్టనివ్వకుండా చూసుకుని కాకి వచ్చి అది స్వీకరించేటట్టుగా మనం చేసుకోగలిగినట్టయితే మంచి ఫలితం, ధనాదాయం కూడా పెరగటం, వ్యాపారంలో కూడా నష్టాలు లేకుండా లాభం రావటం, ప్రతినిత్యం మనకు ఎంతైతే అవసరమో అంత ధనం మనకు అందుబాటులోకి రావటం అనేటువంటిది అనుభవంలో ప్రూవ్డ్ అనమాట, చూడబడింది. క్లిష్టమైనటువంటి శనిదేవుని విగ్రహాన్ని సంపాదించి పూజించి దానం చేసే శక్తి, తర్వాత ఇంకా తీవ్రమైనటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చేసేటువంటి రకరకాల చేసే విధానాలు చేయలేని వాళ్ళు, ఈ కాకి రొట్టెలు చేసి పెట్టలేము అనేటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు ఒక నల్ల వస్త్రాన్ని, చేతి రుమాల సైజులో ఉండేటువంటి నల్ల కాటన్ వస్త్రంలో కొంచెం ఒక గుప్పెడు నువ్వులు, గుప్పెడు మినుములు, మినుములు అంటే నల్లగా ఉంటాయి అందరూ తెలిసిందే, నల్ల నువ్వులు అనమాట నువ్వులు అంటే, ఒక మేకులు, అది కూడా పాత మేకులు, తుప్పు పెట్టిన మేకులు ఒక 8, బొగ్గులు ఒక 8, రూపాయి బిళ్ళలు ఒక 8, కొంచెం ఆవాలు కూడా వేయచ్చు, నల్ల ఆవాలు, ఆవాలు మామూలుగా పోపులు వేసే పెద్ద ఆవాలు అనమాట, ఇవన్నీ కొంచెం దొడ్డుప్పు ఇవన్నీ వేసేసి పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళి శనివారం సాయంత్రం సమయం 5:30 ఆ ప్రాంతంలో ఎడమ చేత్తో ఆ మూటగా కట్టిన దాన్ని పట్టుకుని తల చుట్టూ 2-3 సార్లు 8-3 సార్లు తిప్పుకుని కిందకి కూడా తిప్పుకుని తల నుంచి బొడ్డు వరకు మోకాళ్ళ వరకు వంగి తిప్పుకున్నా నష్టం లేదు, దాన్ని పారే నీళ్ళలో వదిలివేయటం, ఇది కూడా అద్భుత పరిష్కారం. తర్వాత ఒక నల్ల గుర్రం లేదంటే ఏదైనా గుర్రం, నల్ల గుర్రం అయితే అద్భుతమైనటువంటిది, అది స్వారీ చేసేటప్పుడు బండి లాగుతా స్వారీ కానీ మామూలుగా వ్యక్తి దక్కించుకుని స్వారీ చేసేటప్పుడు కానీ వాటి కాళ్ళకి నాడాలని బిగిస్తారనమాట, ఆ గిట్టలు అరగకుండా ఉండే నిమిత్తం, ఆ నాడాలతో పరిగెడతా పరిగెడతా ఎప్పుడో లూజ్ అయిపోయి ఆ నాడా ఊడిపోతే దాన్ని గ్రహించి ఆ నాడాన్ని గృహానికి కింద కడపకి పెట్టుకోవటం, నామాలు పెట్టుకున్నట్టుగా యు ఆకారంలో కొద్ది దాంట్లో అటు కొంచెం ఇటు కొంచెం 4 గ్రామ్స్ కట్ చేసి 4 గ్రామ్స్ కట్ చేసి దాన్ని 8 గ్రామ్స్ని ఒక కుడి చేతి మధ్యవేలికి ఒక ఉంగరంలాగా రింగులాగా చేయించి పెట్టుకోవటం కూడా అద్భుతమైనటువంటి, శనిగ్రహం చాలకుండా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి పరిష్కారం అన్నమాట. ఇక అన్నిటికంటే అద్భుతమైన పరిష్కారం అంటాను నేను ఈ పరిష్కారాన్ని, ఏమిటంటే టైఫాయిడ్ కూడా శనిదేవుని అనుగ్రహం లేకపోవటం వల్ల శనిగ్రహం దోషంగా ఉన్నప్పుడు వస్తుంది అనేది మా గురుదేవు చెప్పేవారు, నిజమంతే. టైఫాయిడ్ వచ్చినా శనిగ్రహం చాలకున్నా ఈ తల వెంట్రుకలన్నీ ఊడిపోయి కడుపులో పుళ్ళు పడినట్టే టైఫాయిడ్ వల్ల డబుల్ టైఫాయిడ్ వచ్చినా కూడాను వరుసగా 8 రోజులు కానీ 8 శనివారాలు కానీ నల్లగోవు ఎక్కడుందో చూసుకుని ఆ నల్లగోవు కపిల గోవుకి చక్కగా గంగడోలు మోపురు ఉన్నటువంటి స్వదేశీ భారతీయ గోజాతుల్లో ఏదైనా ఒక జాతికి చెందినటువంటి నల్ల ఆవుని చూచి ఆ ఆవును చక్కగా కడిగి పసుపు కుంకుమలతో అక్షంతలతో పుష్పమాలాలంకృతం చేసి పూజించి అరటిపండ్లు కొంచెం నల్ల బెల్లము పెట్టి, నల్ల నువ్వులు బెల్లము అరటిపండ్లు పెట్టి పచ్చని అరిటాకులు తాంబూల పండ్లు పెట్టి తినిపించి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులు 1/2 కేజీ బెల్లము తొక్కి అరిటాకులు పెట్టి ఒక 5-6 అరటిపండ్లు, మరీ విపరీతంగా పెట్టకూడదండి, ఒక 5-6 అరటిపండ్లు పెట్టి చక్కగా ఒక 8 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా మన ఓపాన శక్తి కనుక మన ఓపిక ప్రకారంగా మనం సంకల్పించుకున్న దాని ప్రకారంగా మనం పరిక్రమణ చేసినట్లయితే గోవుకి దానా పెట్టొచ్చు, గ్రాసం పశుగ్రాసం వేయచ్చు, కడుపు నిండుగా నీళ్లు పెట్టొచ్చు, అది ఆ గోవుకి ఏమి సేవ చేసే శక్తి మనకుందో అలా చేసినట్లయితే వరుసగా 8 రోజుల్లోనూ శుభఫలితం లేదంటే 8 శనివారాల్లో తప్పనిసరిగా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. టైఫాయిడ్ అది కూడా ఎంత తీవ్రంగా ముందులకు లొంగనటువంటి తీవ్రమైనటువంటి టైఫాయిడ్గా ఉన్నప్పుడు కూడా ఈ గోవు ప్రదక్షిణ వల్ల గోవుకు నల్ల నువ్వులు బెల్లం తినిపించటం వల్ల నల్లావై ఉండాలి, మంచి ఫలితం ఇస్తుంది అన్నమాట. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరికీ నమస్కారం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ రూపంలో మాలో ఏదైనా లోపాలుంటే, తప్పొప్పులుంటే సరిదిద్దే నిమిత్తంగా సద్విమర్శ చేయమని ప్రార్థన. ఇంకేదైనా మీకు సందేహాలుంటే వాటిని అడగమని కూడా ప్రార్థన.